हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल रावेल्ला किचन। ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను। ఇవాల మనం చేసుకోబోయే రెసిపీ అందరికీ ఇష్టమైన దహీ వడ, అదేనండి పెరుగు వడ। 1/4 కిలో మినపప్పు తీసుకొని శుభ్రంగా 3 సార్లు కడిగి 4 గంటల నానబెట్టి పెట్టుకున్నాను। 1/4 లీటర్ పెరుగండి బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను। క్యారెట్ ఒకటి తురిమి పెట్టుకున్నాను। కొత్తిమీర కొంచెం, తిరగమాత గింజలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి రెండు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను। రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, నానబెట్టిన మినపప్పు గ్రైండర్కి వేసుకుందాం। నేను గ్రైండర్లో వేసుకుంటున్నానండి నానబెట్టిన పప్పు, మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, మిక్సీకి బాగానే వస్తాయి। రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను। ఉప్పు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పలుకు అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం। ఇదో మనం పోపు రెడీ చేసుకున్నాం। స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకున్నాం, దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం, తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం, కరేపాకు యాడ్ చేసుకున్నాం। మన పోపు వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం। కొంచెం చల్లారిన తర్వాత పెరుగులో కలుపుకుందాం। పెరుగులో ఈ పోపు వేసి కలుపుకుందాం। కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం పెరుగులో। పిండి ఈ విధంగా మెదిగిపోయింది, తీసుకుందాం గ్రైండర్లో నుంచి। ఈ విధంగా తోడుకున్నాను, స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ వెలిగించుకుందాం। డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకుందాం। పిండి ఈ విధంగా ఉండాలండి, మెత్తగా గ్రైండ్ చేసుకోండి, వాటర్ అవసరం లేదు। ఈ విధంగా చేసుకొని వేసుకోండి, పల్స్ మరీ అంత పల్సగా వేసుకోవచ్చు, మరీ మందంగా అవ్వచ్చు, మీడియంగా వేసుకోండి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టమంట। నేను పాల కవర్ తీసుకున్నానండి, మీరు దేనిలో అయినా చేసుకోండి, మామూలు కవర్ అయినా వస్తాయి, క్లాత్ మీద అయినా వస్తే ఈ విధంగా చేసుకోండి, ఇలా హోల్ పెట్టుకోండి, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వీటిని, ఇలా కాల్చుకోండి బాగా। ఇవి వాటర్లో వేసుకుందాం, వాటర్లో వేసుకున్నట్టుని ఈ విధంగా కొంచెం నొక్కి పెరుగు ఆవడలో వేసు, పెరుగులో వేసుకోండి, ఈ విధంగా ప్లేట్ లో తీసుకుందాం। ఎంతో రుచికరమైన పెరుగు వడ రెడీ అయిపోయిందండి, చాలా టేస్ట్ గా ఉంటుంది, చూడండి ఎంత మెత్తగా వచ్చిందో। ఎప్పుడు తినే వడ కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి। థాంక్స్ ఫర్ వాచింగ్।